हाय फ्रेंड्स वेलकम टू बालाजी तेलुगु टेलर इवाल मनमेंटे ब्लौज गुरी को मंद हार्मोन संख अने करक्ट सरपी कोई चेरल वे प्रकार कटेना अना वस्तनाई मेरी दीन गुरी एम चेयली को मे दादी एक्सप्लेन आदि आगे चूप्चि एंत ना ब्लौज ब्लौज चूपी चूप्चि चेस्ट लूज उ संख लूज एंत దాన్ని బట్టి మీరు ఎలా కట్ చేసుకోవాలి దాన్ని బట్టి క్లియర్ గా చూపిస్తాం మీకు ఇప్పుడు కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అయితే చూడండి ప్రతి వాళ్ళు కూడా క్లియర్ గా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఏంటంటే అంటే మనం మనందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మన నా శక్తి కొలది మీకు క్లియర్ గా వివరిస్తా నాకు చానా 99% చానా వరకు నేను నేర్చుకున్నానని చెబుతున్నాను ప్రతి వీడియోలోనే మీకు అలాగనే చెబుతున్నా మీకు ఏం దాచుకోవట్లేదు నేను క్లియర్ గా చెబుతున్నాను అయితే నేను కొత్త ఛానల్ ఓపెన్ చేశానండి బాలాజీ డిజైనర్ అనే పేరుతో ఒక ఛానల్ ఓపెన్ చేశాను అది కూడా చూడండి బ్లౌజ్ డిజైన్స్ అనేది పెడుతున్నాను అయితే మీరు కుట్టినా కుట్టకపోయినా చూడండి ఇప్పుడు ఏం పోదు దాని గురించి తర్వాత ఏంటంటే అండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని కూడా ఒకసారి మీరు టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తూ ఉంటుంది మీకు కూడా చాలా బెనిఫిట్ గా ఉంటుంది చూసుకోవడానికి కొత్త వారికి ఏంటంటే అన్నీ నేర్చుకోవాలండి నేను అన్నీ నేర్చుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను అలాగే మీరు కూడా 10 మందికి ఉపయోగపడండి అది నేను చెబుతున్నాను ఇప్పుడు బ్లౌజ్ గురించి మొత్తం క్లియర్ గా చూపిస్తానండి ఎలా ఏంటి అనే దాని గురించి కూడా క్లియర్ గా చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ తీసుకుందాం ఇలా ఈ బ్లౌజ్ తీసుకుని ఈ చెస్ట్ లూజ్ ఉంటుంది ఈ చెస్ట్ లూజ్కి ఈ సంఖ హార్మోన్ ఈ లూజ్ ఎంత ఉంది అనే దాని గురించి ఒక 4 బ్లౌజులు చూపిస్తా అండి మీకు ఎందుకంటే మీకు ఐడియా కోసం అన్నమాట ఏంటంటే ఓహో ఇలా ఎలా ఉందా అనే తెలుసుకోవడం కోసం మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది ఈ బ్లౌజ్కి ఏంటంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఉంది చూడండి 20 ఉంది కదా చూసారుగా ఈ 20 ఉంది మళ్ళీ సంఖ లూజ్ ఎంత ఉందో చూడండి ఒకసారి 20 ఇంచీలు గుర్తుంచుకోండి సంఖ లూజ్ వచ్చేసి దీనికి 7.5 ఇంచీలు ఉంది చూసారుగా 7.5 ఉంది ఈ సంఖ లూజ్ అయితే ఈ బ్లౌజ్కి 20 ఇంచీలు ఉంటే 7.5 ఉంది ఇంకో బ్లౌజ్ తీద్దాం ఇంకో బ్లౌజ్ తీసి దాన్ని చూద్దాం ఒకసారి అది ఎంత ఉందో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది చూడండి ఈ బ్లౌజ్ని మనం చూద్దాం ఒకసారి ఇది ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు ఇది చూడండి ఇది 20.5 ఉంది చూడండి ఒకసారి క్లియర్గా ఇక్కడ మీకు డౌట్ అనేది తీరిపోతుంది అనమాట 20.5 కరెక్ట్గా ఉంది చూసారుగా ఇది 20.5 ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి 20 ఉంది ఇది 20.5 ఉంది దీని సంఖలూజ్ వచ్చేసి 7.5 ఉంది దీని సంఖలూజ్ వచ్చేసి చూడండి ఎంత ఉందో మీకు అర్థం అవడం కోసం అండి నొక్కి చెబుతున్నా మరీ క్లియర్గా చూడండి పోవదకు 7 ఇంచీలు ఉంది అంటే మీకు 20.5 చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నా కానీ ఇంకా అరంగులు దీనికన్నా ఈ అరంగులు చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నా సంఖలూజ్ చూసారుగా 0.5 ఇంచి తగ్గిపోయింది అంటే 6 ఇంచి తగ్గింది అన్నమాట ఇది 7.5 ఉంది ఈ సంఖ లూజ్ వచ్చేసి ఇదే చెస్ట్ లూజ్కి మరి ఇదే సంఖ మనం పెట్టుకుంటాం అనుకోండి దీనికి 7.5 ఉంది కదా 20 ఇంచీలకే 20.5 ఉంది 7.5 అంటే దీని లెక్క ప్రకారం ఇది 7.5 ఉండాలి కదా ఈ బ్లౌజ్కి లేదు ఆ అమ్మాయికి చేతులు సన్నం అది కూడా మనం అవగాహన పరచాలనే ఉద్దేశంతో ఈ క్లియర్గా చెబుతున్నాను అండి మీకు పావుదక్కు 7 ఉంది అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ బ్లౌజ్ని తీసుకుని ఈ బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోవాలి తప్ప మనం ఏదో బ్లౌజ్ ఒక అది 20 ఇంచీలు ఉంటే 5 అంగుళాలు 6 అంగుళాలు పెట్టుకున్నాం అయిపోద్ది అట్లా కుదరదండి ఎందుకంటే దేని దానికే ఉంటుంది క్లియర్గా చెబుతున్నా అందుకే ఒకసారి చూసారుగా మీకు అర్థమైందిగా మళ్ళీ ఇంకో బ్లౌజ్ చూపిస్తా ఒకసారి ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడంటే మన 20 ఇంచీలు ఉంది ఇది కూడా అంటే మీకు చెస్ట్ లూజ్ని బట్టి సంఖలు చూపిద్దామని ప్రతిదీ కూడా 20 ఇంచీలదే తీసుకుని చూపిస్తున్నాను అండి మీకు ఎందుకంటే దీన్ని కట్ చేసి చూపిస్తాను అనమాట ఏ హార్మోన్కి ఎంత మనం పెట్టుకుని కట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చదువుతాను ఇప్పుడు ఇది కూడా చూడండి ఒకసారి 20 ఇంచీలు ఉంది ఇది బాడీ అంటే దీని చేతులు ఎంత ఉన్నాయి ఒకసారి చూడండి మళ్ళీ ఈ చేతులు చూడండి ఈ చేతులు 7 ఇంచెసే ఉన్నాయి అంటే మినిమం ఇది సంఖ లూజ్కి చెస్ట్ లూజ్కి సంబంధం లేదు సన్నం చేతులు ఈ అమ్మాయి ఇది ఉంది ఇది చెస్ట్ లూజ్ 20 ఉంటే చేతులు కూడా 7 ఉంది ఇది చెస్ట్ లూజ్ 20 ఉంటే చేతులు 7.5 ఇంచుమించుగా 0.5 ఇంచు పెచ్చే ఉంది కానీ తక్కువ అయితే లేదనమాట ఇది అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెజర్మెంట్స్ ఉపయోగించాలండి మనం ఒకే మెజర్మెంట్స్ కుదరదు అది కూడా మీకు ఒకసారి కటింగ్ చేసి కూడా చూపిస్తానండి ఒకసారి మీరు అది కూడా ఇది కూడా ఒకసారి చూద్దాం ఇది ఎంత ఉందో చూద్దాం ఇది కూడా చెస్ట్ లూజ్ సపోజ్ ఇది 19.5 ఉంది చూసారుగా 19.5 ఇంచీలు చెస్ట్ లూజ్ ఉంది అంటే దీని ఛానల్ సంఖ లూజ్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి
దీని సంఖలూజ్ వచ్చేసి 6 ఇంచులే ఉంది అంటే చూడండి మరి ఎంత తక్కువ ఉందో ఈ అమ్మాయి బాడీకి అసలు ఈ బాడీ ఈ చేతుల లూజ్కి సంబంధం లేదు అసలు లెక్క అయితే 19.5 అంటే ఇంచుమించుకు మనకి 6.5 పైసలు చూపించాలి ఈ సంఖలూజ్ అనేది 6.5 పైసలు చూపించాలి అలాంటిది మనకి 6 ఇంచులే చూపిస్తుంది ఇది అంటే మనకి ఈ చెస్ట్ లూజ్ని బట్టి మనం ఈ మెజర్మెంట్స్తో దీనిని కట్ చేసుకోవాలి ఈ మెజర్ దేని దానికేనండి అది ఎలా కట్ చేయాలి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా ఒక పేపర్ మీద క్లియర్గా చూపిస్తా చూడండి ఒక ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం ఏం చేద్దామంటే 6 ఇంచులు షోల్డర్ తీసుకుందాం 6 ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం సంకడౌన్ కూడా 6 ఇంచులు తీసుకుందాం 6 ఇంచులు తీసుకుని చూద్దాం మనం ఈ బాడీకి ఎలా అనేదాన్ని చూపిస్తా అండి ఎందుకంటే మీకు ఎక్స్ట్రాలు తక్కువలు వస్తున్నాయి మీరు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా ఇప్పుడు చెబుతా అన్నమాట ఇప్పుడు 10 ఇంచులు చెస్ట్ లూజ్ 22 కదా హాఫ్ 10 ఇంచులు తీసుకున్నాం అది ఖర్చు తీసుకుందాం అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ హార్మోన్ చూడండి ఒకసారి అది 7.5 ఉంది కదా 7 ఉంది 7 ఉంది ఒకదానికి 6.5 ఒకదానికి ఉంది ఒకదానికి 6 ఇంచులు ఉంది ఈ 3 ఇట్లకి ఎలా అనే దాని గురించి కూడా ఒకసారి మనం చెప్పుకుందాం అన్నమాట ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టి ఇట్లా చూసుకోండి 7 ఇంచులు వచ్చింది ఇక్కడికి వచ్చింది 7 ఇంచులు అంటే 6 ఇంచులకి మనం లెక్క అయితే అది 7.5 వరకు ఉంటుందండి లెక్క అయితే ఈ మెజర్మెంట్స్ ప్రకారం 20 అంగుళాలు చేస్తుంటే 7.5 వరకు ఉంటుంది లెక్క అయితే ఇప్పుడు మనం 5 ఇది 6 ఇంచులు తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రానే ఉంది కొంచెం ఎంత జస్ట్ 1.25 ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట సంఖ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం 1.25 పై కట్ చేసుకోండి ఒకసారి ఇలా పెట్టుకుని కొలిచి చూసుకోండి అంతేగాని కట్ చేసాక చేయి చూసుకోవద్దు మీరు ఎప్పుడూ కూడా ముందే కట్ చేసుకోవద్దు అయితే ఇప్పుడు చూసుకుని ఇలా చూసుకున్నాక మీరు కరెక్ట్గా వస్తుంది అండి దీన్ని ఇందులో తేడా అనేది రాదు మీరు ఏమీ లాగే పని కూడా ఉండదు అనమాట హ్యాండ్స్ కానీ ఇంకోండి 7 ఇంచులు అంటే ఇక్కడికి వచ్చింది మనకు లెక్క ఏంటంటే 1 ఇంచు తక్కువ రావాలి ఈ చెస్ట్ మీద ఇక్కడికి వస్తే కరెక్ట్గా సరిపోద్ది అనమాట టైట్గా లాక్కునేలాగైతే కొంచెం ఇక్కడికి వచ్చేస్తే 7 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోద్ది అయితే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చేలాగా కొంచెం పైకి కట్ చేస్తా చూడండి ఇప్పుడు ఇదే 7 ఇంచులు మెజర్మెంట్స్కి కొంచెం పైకి కట్ చేస్తున్నాం ఇప్పుడు 1.25 అండి నేను పైకి కట్ చేసేది ఇప్పుడు 1.25 పెట్టి చూపిస్తా ఇప్పుడు మీకు ఇంకోండి ఇప్పుడు ఈ లైన్ తప్పు ఈ పైది లైన్ కరెక్ట్ అనమాట ఇప్పుడు దీని ప్రకారం చూద్దాం ఒకసారి ఖర్చు పైన వదిలేసుకొని ఇట్లా 7 ఇంచులు ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి వచ్చింది సరిపోతుంది అనమాట ఇప్పుడు అంటే పావుదకు 6 ఇంచులు పెడితే మనకి ఈ మెజర్మెంట్స్కి సరిపోతుంది అంటే 20 అంగుళాలు చేస్తుంది 1.25 అంగుళాలు సంఖ పెట్టుకుంటే సరిపోతుంది అదే ఇప్పుడు మరి ఈ అమ్మాయి ఉంది 21 చేస్తుంది కానీ చెయ్యి లూజ్ వచ్చేసి 6.5 ఉంది ఇదిగోండి దీనికి వచ్చేసి 6.5 ఉంది 6.5 ఉన్నప్పుడు ఇందాక దీనికి ఇదే 20 అంగుళాలు పైన ఉంది ఇది ఇంకా చెస్ట్ కానీ సంఖ లూజ్ వచ్చేసి 6.5 ఉంది ఈ చెస్ట్ లూజ్కి 1 20 అంగుళాలు ఉంటే 7 ఇంచులు ఉంది ఇది దాన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు 6.5 సపోజ్ ఈ జాయిడ్ కట్ చేస్తున్నాం అనుకోండి 20 అంగుళాలు చెస్ట్ లూజ్ మామూలు ఎప్పుడులాగా ఇది 20 పెట్టుకున్నాం 10 పెట్టేసుకొని మళ్ళా దీన్ని ఒక ఇంకా 6 అంగుళం పైకి కట్ చేసుకోండి అప్పుడు సంఖ లూజ్ అనేది అప్పుడు మనకి మెజర్మెంట్స్ సరిపోద్ది అనమాట చూడండి ఒకసారి గీచి చూపిస్తా అది కూడా మీకు ఎందుకంటే డౌట్ క్లియర్ అయిపోవాలి ఏదైనా సరే క్లియర్గా ఇదిగోండి మళ్ళీ 6 ఇంచులు పైకి తీసుకున్నాం ఇప్పుడు పైకి తీసుకొని అదేంటండి లెక్కకు రాదు కంటే మరి అన్నింటికి లెక్కకు రావండి కొన్ని రావు మనం దాన్ని మనం కూడా అర్థం చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇట్లా బయటకు దిగుతుంది ఇంకా ఇక్కడ చెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ వచ్చేసి 1.5 ఉంటుందండి ఇది ఈ హార్మోన్ ఎందుకంటే అది కరెక్ట్గా దిగుద్ది అది ఈ ఎందుకంటే ఈ 6 స్కేల్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు చూద్దాం ఇట్లా ఇదిగోండి 6.5 ఇక్కడికి వచ్చింది 6 అంగుళం చూసారుగా 6.5 అంటే ఈ 6 అంగుళం గ్యాప్లో సరిపోతుంది అనమాట ఇట్లా
చూసుకోండి. సంఖ అనేది ఇలా చేసుకుంటే మీకు ఏమి సాగదీసే పని ఉండదు, కరెక్ట్గా ఉండదండి. అంతేగాని నేను ఇప్పుడు 20 అంగుళాలు ఉంది, నేను ఎప్పుడు 6 అంగుళాలు ఈ షోల్డర్ 6 తీసుకున్నా, ఇది కూడా 6 తీసుకుంటా అంటే కుదరదు. చేతులను బట్టి మరి సన్నం వస్తుంది, కొంతమంది లావు ఉంటారు, కొంతమంది ఇంకా లావు ఉంటాయి చేతులు. బాడీ 20 ఉన్నా కానీ 7.5 పవర్ ఒక 8 ఇంచీలు ఉండేవాళ్ళు కూడా ఉంటారండి, అది కూడా మనం గమనించుకోవాలి. అప్పుడేం చేయాలి మనం, ఇంకా 6 అంగుళం కింద డౌన్ చేసుకోవాలి. 6 ఇంచీలు చాలు తప్పుడు, 6.5 వరకు చేసుకోవాల్సి వస్తుంది. ఇది చేతులు లావు ఉన్నవాళ్ళకి అది కూడా గమనించుకొని కట్ చేసుకోండి క్లియర్గా. మీకు కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి నాకు.